న్యూస్ కి స్వాగతం. ముందుగా బుల్టన్ ల హెడ్లైన్స్. పాలకొల్లు పట్టణం లయన్స్ కమ్యూనిటీ హాల్ లో పాలకొల్లు లయన్స్ ల నూతన పాలవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం. పాల్గొన్న మాజీ శాసన సభ్యులు సత్యనారాయణ మూర్తి. पश्चिम गोदावरी जिला भीमवरम जगह अल्लूरी सीतारामराजु 125वा जयंती उत्सवाल वर्चुअल विग्रह आविष्करण में पाल्गोन्न प्रधान नरेंद्र मोदी. यलमंचिली स्वर्गीय वंकवीटी मोहन रंगा विग्रहाने आविष्करिंचिन मंडल एंपीपी रावूरी वेंकटरमण बुज्जी. जिला गन्नवरम एयरपोर्ट वद्दा जातीय रहदारी बैक बेलून तो गो बैक मोडी अंटू निनादालु चेपट्टिन कांग्रेस महिला अध्यक्षुरालु सुंदर पद्मश्री. पालकोल्लु पट्टणम लायन्स कम्युनिटी हाल्लो पालकोल्लु लायन्स क्लब नूतन पालवर्ग प्रमाण स्वीकार महोत्सवंलो पाल्गोनी नूतन पालवर्ग प्रेसिडेंट मुच्चर्ल वेंकट सत्यनारायण गारिनी वारी पालक कार्यवर्गाने अभिनंदिंचारु. राष्ट्र पंचायतीराज प्रधान कार्यदर्शी डीसीएमएस माजी चेयरमैन यड्ल ताताजी. कार्यक्रमंलो विशिष्ट अतिथुलु माजी शासन सभ्युलु सवटपल्ली सत्यनारायण मूर्ति, डाक्टर बाब्जी, MSME డెవలప్‌మెంట్ కార్పొరేషన్ స్టేట్ చైర్మన్ వంక వీరేంద్రనాథ్, పట్టణ ప్రముఖులు పలువురు పాల్గొన్నారు. ప్రపంచంలో ఎక్కడ విపత్తు జరిగినా లయన్స్ శరణార్థులకు సేవ చేయడంలో ముందుంటుందని లయన్స్ డిస్ట్రిక్ట్ వంక రవీంద్ర అన్నారు. పాలకొల్లు లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ప్రతి సంవత్సరం లయన్స్ క్లబ్ 27,000 కోట్ల శరణార్థుల కోసం ఖర్చు చేయడం జరుగుతుందన్నారు. నూతన కార్యవర్గ సభ్యులుగా అధ్యక్ష కార్యదర్శులు ముచ్చర్ల సత్యనారాయణ, చల్ల ఆదినారాయణ, కోశాధికారి మాగం శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారాన్ని చేస్తారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఛాంబర్ అధ్యక్షులు కారుమూడి నరసింహారావు, సిరిగినీడి రాజలక్ష్మి, కర్నేని రోజని తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ప్రదర్శించే శబ్దశక్తుల మీద దాని ప్రతిష్ట ప్రభావము ఆధారపడి ఉన్నాయి. సోనాక్షాతో గుర్తించబడిన దాని పవిత్ర చరిత్ర మా దేశ సత్కీర్తిని సంకోచం కృషి సర్వానికి మనం ప్రోత్సాహప్రద్వాలను అందజేస్తాం. మన జాతీయ పతాకం పట్ల అత్యంత విశ్వాసాన్ని వ్యక్తీకరిస్తూ అక్షరాలత ప్రధానంగా అత్యంత మహానగరమైనటువంటి లైన్స్ పెద్దలకు ఈ వేదిక శ్రీ మెల్విన్ జోన్స్ గారికి నా యొక్క ప్రథమ నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ఇన్స్టాలేషన్ ఆఫీసర్గా వచ్చిన శ్రీ వంక రవీంద్రనాథ్ గారికి, శ్రీ గట్టి మాణిక్యాలరావు గారికి, శ్రీ లయన్ గట్టి మాణిక్యాలరావు గారికి, లయన్ డాక్టర్ బాబ్జీ గారికి, లయన్ చిన్నవీ సత్యనారాయణ గారికి, లయన్ కట్ట రామకృష్ణ గారికి, లయన్ పాపారావు నాయుడు గారికి, ఆర్సీ లయన్ కారుమూరి నరసింహారావు గారికి, లయన్ కొప్పుడు మురళీ గారికి, లయన్ ప్రవీణ్ గౌడ గారికి మరియు వేదిక ఇతర పెద్దలందరికీ నా నమస్కారాలు. అదేవిధంగా ఈ పాల్కొల్లు లయన్స్ క్లబ్ యొక్క మొట్టమొదటి నాకు తెలిసిన చార్టర్ ప్రెసిడెంట్ శ్రీ చోడిశెట్టి సూర్యారావు గారి దగ్గర నుంచి మొన్నటికి అంటే నేటి వరకు ఈ సేవా బాధ్యతలు మోస్తున్న మా కట్ట రామకృష్ణ గారికి మరియు ఈ యొక్క లయన్స్ క్లబ్ని 54 సంవత్సరాల పాటు దిగ్విజయంగా నడిపిన ఒక
బ్యాక్ బోన్ అసెట్ ఉండాలి బాబుజీ గారికి. పక్కనే మన సాఫ్ట్లో ఉన్నటువంటి మన పీడీజీ డాక్టర్ సచ్చిరామూర్తి గారికి, అలాగే వేదిక అందరికీ నా హృదయ నమస్కారాలు తెలియజేస్తూ నన్ను పరిచయం చేసిన నరసింహ గారు చాలా చక్కగా నాకంట కూడా నా భార్యకి మంచి విలువించి చెప్పారు. ఆ వీడియో క్లిప్ తీసుకెళ్ళి చూపిస్తాను నా భార్యకి, చాలా సంతోషం. ఈరోజు నాకు రెండు అసైన్మెంట్లు, చీఫ్ గెస్ట్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్. రిజిస్ట్రేషన్ చేశాక ఇంకా మనం అర్థం పదులుతూ వస్తాం కనుక ఒక రెండు నిమిషాలు దీనికోసం మనం మాట్లాడుకుందాం. మీకు అందరికీ తెలుసు లైన్ రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని తెలుసు, సర్వీస్ యాక్టివిటీస్ అన్ని తెలుసు. మీలో ఎల్సిఐఎఫ్కి లాస్ట్ ఇయర్ డొనేషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరైనా సర్వీస్ ఉంచండి, $10 కానీ $20 కానీ $100 కానీ ఎవరు ఇచ్చారా? ఎల్సిఐఎఫ్ పాల్గొన్నారు, ఇచ్చారు, చాలా మంది ఇచ్చారు, మర్చిపోతున్నారు. లేదు వచ్చేవాళ్ళు స్టేజ్ స్టేజ్ వస్తుందా ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగిన అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలలో వర్చువల్ గా విగ్రహావిష్కరణలో పాల్గొన్నారు ప్రధాని నరేంద్ర మోదీ, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్మోహన్ రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథులుగా పాల్గొన్న సభకు పాలకులు, భీమవరం చుట్టుపక్కల ప్రాంతాల నుండి భారీగా అల్లూరి అభిమానులు, మహిళలు, విద్యార్థులు పాల్గొని సభను విజయవంతం చేశారు. అయితే పాల్గొన్న ప్రతి ఒక్కరికి భద్రతా దృష్ట్యా క్షుణ్ణంగా తనిఖీ చేసి సభా ప్రాంగణంలోకి అనుమతించారు పోలీసులు. పేదవాడి ఆకలి తీర్చాలన్న ఉద్దేశంతో పాలకొల్లు అన్న క్యాంటీన్ వద్ద 562వ రోజు కీర్తి శేషులు ముత్యాల వెంకటేశ్వరరావు ప్రథమ వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు దుర్గాజీ వారి ఆర్థిక సహకారంతో భోజనాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలుగుదేశం పార్టీ నాయకులు దాతలకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన ప్రీతం శాసన సభ్యులు డాక్టర్ దెమ్మల రామానాయుడు గారి ఆధ్వర్యంలో ఆకలి, పేదవాడి ఆకలి తీర్చాలి, పేదవాడి
పేదవాడి కడుపు నింపాలనే ఆలోచనతో మరి దాతల సహాయ సహకారాలతో నిర్వహించబడుతున్న ఈ అన్నా క్యాంటీన్ 561 రోజులు పూర్తి చేసుకుని ఈ రోజు 562 రోజులకు అడుగు పెట్టింది. ఈ రోజు శ్రీకృష్ణ ముఖ్యాల వెంకటేశ్వరరావు గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు దుర్గాజీ గారు మరి ఈ రోజు మీ అందరికీ ఈ భోజనం ఏర్పాటు చేసినందుకు వారికి మా ప్రీతమ సాంసదులు రామానాయుడు గారి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే వెంకటేశ్వరరావు గారి ఆత్మకు శాంతి చేకూర్చాలని క్షీరారామంగళం చేసి మనసారా కోరుకుంటూ వారికి చిరు సత్కారం అందించవలసిందిగా. యలమంచిలిలో స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ విగ్రహాన్ని మండల ఎంపీపీ రావూరి వెంకటరమణ బుజ్జి ఆవిష్కరించారు. వంగవీటి రంగ 75వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. బడుగు బలహీన వర్గాల ఆశయజ్యోతి రంగ ఆశయాలు ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకువెళ్లాలని వారు కోరారు. అనంతరం గ్రామంలో అన్న సమరాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చివటపు నాగేశ్వరరావు, కాస సత్య, చేగొండి బాబ్జీ, కడవటి వరబాబు, కొడవటి ఫనీ, గ్రామ పెద్దలు, రంగ అభిమానులు భారీగా పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల సమస్యల పరిష్కరణ కోసం నిరంతరం పోరాడి ప్రాణ త్యాగం చేసిన మహనీయుడు వంగవీటి మోహన రంగ అని వంగ నరసింహారావు ముచ్చర్ల శ్రీరాములు అన్నారు. పాలకొల్లు సెంటర్ లో వంగవీటి మోహన రంగ 75వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించి 3000 మందికి అన్నదానాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మండల శ్రీనివాస్, మండల రజని, మండల రాధా నాయకత్వంలో జరిగింది. సందర్భంగా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత వంగ నరసింహారావును ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బోనం చిన్నబాబు, వీరశ్రీను, వీరబాబు చిన్నమిల్లి, గణపతి రావూరి అప్పారావు, నలముతో ప్రసాదు తదితరులు పాల్గొన్నారు. జయంతి సందర్భంగా ఈరోజు రంగా గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. సుమారుగా 50 సంవత్సరాల క్రితం అంటే 1972 నాకు అనుకుంటాను సడన్ గా పాపలో శీర్షిక పడింది పుతాక శీర్షికలో ఒక వీటి రాధా హత్య అనేటువంటి ఒక సెన్సేషన్ న్యూస్ 50 సంవత్సరాలు పడింది. అప్పుడు పెద్ద సత్యం అయిపోయింది. ఏమిటి రాధా హత్యమేంటి, విషయం ఏంటి, అందరికీ కూడా ఒక ప్రశ్న జరిగింది. అయితే తర్వాత తర్వాత గ్రామం వాళ్ళు కూడా ఏం చేశారంటే అసలు రాధా ఎవరనేది ఎదురటిస్తుంది ఆ రోజు 50 సంవత్సరాలు ఆ విషయం అంటే రాధా అంటే పెట్టుబడిదారులకి శత్రువు, అలాగే పేద వర్గానికి సహాయకారి. ఏదైనా సమస్య వస్తే మరి పెట్టుబడిదారుల మీద ఎంతో ప్రకటించిన వ్యక్తి రాధాను అభిజాత్యం చేయడం జరిగిందని ఆ రోజు పేపర్లో రాయటం జరిగింది. అయితే తర్వాత ఏంటంటే రాముడు వెళ్తాన లక్ష్మణుడు వెళ్ళినట్టుగా రాధ మరణించిన అతని యొక్క ఆశయాలు అతని యొక్క లక్ష్యాలు నిలబడటా కంటిన్యూ చేసిన వాళ్ళు ఎవరయ్యా అంటే వంగవీటి మోహన రంగ. వంగవీటి మోహన రంగ గారు అంటే మరి ఎంతమంది ఆయన కలిసినారు, నాకు మాత్రం ఆయన చూసేటువంటి అదృష్టం కలిసింది. ఒక పక్క మంగళవీరుడు అల్లూరు సీతారామరాజు చక్ర ఆవిష్కరణ, దేశంలో ఉన్న పెద్ద పెద్ద నాయకులందరూ అక్కడ వస్తున్నారు. ఇంకో పక్క అట్టడుగు పొడుగు బలహీన వర్గాల కోసం తమ ప్రాణాల సైతం అర్పించిన వంగవీటి మోహన రంగ 75వ జయంతి. తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన వర్షాలు పడుతున్నాయని చెప్పి టీవీలోని పత్రికలు చూస్తున్నాం. ఎందరో గొప్ప నాయకులే కాబట్టి ప్రజా సమత గారి జీవిత అంకితం చేశారు కాబట్టి ప్రకృతి కూడా సహకరిస్తున్నాం చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏంటని చెప్పి మీ అందరి సాక్షిగా
తెలుసుకుంటు ఈ వేదిక మీద ఈ రెండు ముక్కలు కూడా మాట్లాడే అవకాశం కల్పించిన అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై రంగా జై జయ రమా. సేవా భావం అనే దానికి కేర్ ఆఫ్ అడ్రస్ లయన్ ఇజం అని చెప్పక తప్పదని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. పాలకొల్లు లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్రపంచ దేశాల్లో లయన్స్ చేస్తున్న సేవలు వెలకట్టలేనిదని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుని లయన్స్ సభ్యులు ఘనంగా సత్కరించారు. సమాజంలో మనం చూస్తూ ఉన్నాం సేవ యొక్క పాత్ర రోజు రోజుకి పెరగడం అనేది ఒక శుభ పరిణామంగా ఈరోజు మనం సమాజంలో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. మరి ఈ రోజు అంటే ఆ సేవ యొక్క ఇంపార్టెన్స్ దాని అవసరం ఈ రోజు సమాజం గుర్తించింది, ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు. మరి దీనికంతటికీ ముందే ఈ సమాజంలో సేవము అంటూ ఒక పునాది వేసింది లయన్స్ క్లబ్ అనేటువంటి విషయం ఈ సందర్భంగా మనందరం కూడా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ సమాజంలో ఈ సేవ భావం పెరగడానికి ప్రధానంగా నా దృష్టిలో ఈ మధ్యకాలంలో చూస్తే రెండు మూడు కారణాలు బాగా కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి, ఎవరైనా ఇబ్బందుల్లో కష్టాల్లో సమస్యల్లో ఉన్నప్పుడు వాళ్ళకి మనం సేవ చేసినప్పుడు వాళ్ళకి సాయం పడినప్పుడు వాళ్ళ కళ్ళల్లో కనిపించేటువంటి ఆనందం మెరుపు మనం కోట్ల రూపాయలు సంపాదించినా రానటువంటి తృప్తి ఆ సేవ ద్వారా కలుగుతుంది అని ఈరోజు మనం గుర్తించడం అనేది ఒకటి. రెండవది, ఏదైతే మన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఖాళీ చేతులతో వచ్చాం, మళ్ళీ ఈ భూమి మీద వెళ్ళేటప్పుడు మళ్ళీ ఖాళీ చేతులతోటే పోతాం అనేటువంటి భావన. దాని ఉదాహరణ మనకి అలెగ్జాండర్, ఎందుకంటే ప్రపంచాన్ని జయించినటువంటి వ్యక్తి అలెగ్జాండర్. అటువంటి అలెగ్జాండర్ కి జబ్బు చేసినప్పుడు అనారోగ్యం గురైనప్పుడు ఎన్నో ధనం ఎంతో ధనాన్ని వెచ్చించినప్పుడు ప్రాణాలు నిలుపుకునేటువంటి దశలో ఆయన ఒకటే చెప్పాడు, రేపు చనిపోయిన తర్వాత నా మృతదేహాన్ని ఖననం చేసినప్పుడు నా చెయ్యి ఇలా పైకి పెట్టి ఖననం చేయమని. అంటే నేను ఇంత సంపాదించాను, ఇన్ని కోట్లు గడించాను, ఇంత దేశాలన్నింటి కూడా ఆక్రమించుకున్నాను, కానీ నేను ఈ భూమిని వదిలిపెట్టి వెళ్తున్నప్పుడు నేను ఏమీ పట్టి. ఎన్టీఆర్ జిల్లా గన్నవరం ఎయిర్పోర్ట్ వద్ద జాతీయ రహదారిపై బ్యాక్ బెలూన్ తో గో బ్యాక్ మోడీ అంటూ నినాదాలను చేపట్టారు కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ. రాష్ట్రానికి మోడీ జగన్ కలిసి మోసం చేస్తున్నారని నినాదాలు చేపట్టారు పద్మశ్రీ. ఎయిర్పోర్ట్ వద్ద పద్మశ్రీని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్లే గార్డ్ తో గో బ్యాక్ మోడీ అంటూ నిరసనకు దిగారు సుంకర పద్మశ్రీ. ఆ దొంగలు ఏవో రోడ్ల మీద తిరుగుతున్నారు, మేమేమో ఆంధ్రప్రదేశ్ కోసం పోరాటం చేస్తున్నారు. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ మోడీ వీ డిమాండ్ స్పెషల్ ఆంధ్రాకి మోసం చేస్తున్నటువంటి మోడీ జగన్ రెడ్డి. అల్లూరి సీతారామరాజు బ్రతికింది కొద్ది సంవత్సరాలు అయినా సరే కొన్ని వందల సంవత్సరాల కీర్తిని సంపాదించుకున్నారని పలువురు నేతలు కొనియాడారు. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలను విశాఖ సీతమ్మధారలో ఘనంగా నిర్వహించారు. అల్లూరి విగ్రహానికి మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కేకే రాజు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని పార్లమెంటులో ఏర్పాటు చేయాలని కోరారు. అల్లూరి మైదాన ప్రాంతంలో పుట్టి పెరిగి గిరిజనుల కోసం పోరాడారని గుర్తు చేశారు. ప్రపంచానికి గొరిల్లా యుద్ధ విద్యను నేర్పిన వ్యక్తి అల్లూరి అని కొనియాడారు. కోరుకుంటున్నా
ज्योतिष्यम अष्टसामुद्रिकम हठयोगम अलागे विलिविद्य गुरुप स्वारी मैं तुपाकी काल्चटो इवन्नी नेर्चुकोनी आयन एलांटि आयुधालु लेनी गिरिजनुलकु वाटिलो ट्रैनिंग इच्ची मरी एक्कड रंपचोडवरं एक्कड केलिपेट एक्कड चिंतपल्ली एक्कड अंडतेगल मूडु रोजुल अवधिलो కనీసం కార్లవరణ పది గంటలు పడుతుంది. ఎక్కడి నుంచి మన కేడీపేట నుంచి అడ్డదేగలండి. అలాంటిది మూడు రోజుల అవధిలో టైము ప్లేసు చెప్పి పోలీస్ స్టేషన్ల మీద దాడి చేసి మరి ఆ రిజిస్టర్లో సంతకాలు పెట్టి ఆయుధాలు తీసుకెళ్ళి బ్రిటిష్ వారికి గుండెలు బెడగలు ఆడించాడు. మూడు సంవత్సరాలు దారులు కోరుకుని నడిపించాడు. ఆయన కనిపెట్టినటువంటి ఆ గెరిల్లా యుద్ధతంత్రమే ఈ వియత్నాం అనే చిన్న కంట్రీ అమెరికా దేశాన్ని ఓడించింది. రాంగ్ ఎగ్జాంపుల్ అయిన ఎల్టీటీఈ మరి శ్రీలంకనే 15-20 సంవత్సరాలు తిరగలు ఆడించారు. అలాగే ఇప్పుడు నక్సల్స్ కూడా ఫాలో అయ్యి రెడ్ కార్డ్ ఎక్కడ ఇక్కడ తెలంగాణ నుంచి ఆంధ్ర ఒరిస్సా ఛత్తీస్గఢ్ బీహార్ జార్ఖండ్ నుంచి నేపాల్ వరకు వాళ్ళు అదే ఫాలో అవుతున్నారు. అంటే ప్రపంచానికి గెరిల యుద్ధాంతరం అనేది పరిచయం చేసిన మహానుభావుడు శ్రీ అల్లు సీతారామరాజు గారు. జనరల్గా వాళ్ళ దగ్గర తుపాకులు ఉన్నాయి, మన దగ్గర తుపాకులు, మనం ఏ యుద్ధం చేస్తాం అనుకుంటే వారికి మరి విలువించలో ట్రైనింగ్ ఇచ్చి గిరిజనులకి మరి అమాయకులైన గిరిజనులు వాళ్ళకి కూలికి వెళ్తే గిట్టుబడి ఉండేది కాదు. అటవీ సంపద దోచుకునే వాళ్ళు, తర్వాత అన్ని రకాలుగా చిత్రాంశాలు పెట్టేవాళ్ళు, మరి అవన్నీ కూడా చూసి చెల్లించి ఆయన మైదాన ప్రాంతంలో మన పుట్టింది వాళ్ళ అమ్మగారి ఊరు ఆండ్రకి మన విశాఖ జిల్లా భీమిలి ఉంది. అలాగే పెరిగింది మొగళ్ళు భీమరంలో ఉంది. మరి మైదాన ప్రాంతంలో పుట్టి పెరిగిన ఆయన జీవితాంతం 100కి 100% ఈ గిరిజనుల కోసం తాళం పెడితే ప్రజల కోసం వాళ్ళు పడిన మహా గొప్ప మహాయుద్ధుడు. మరి ఆఖరికి ఆయన వెంగిపోవడం కూడా మనం ఆలోచిస్తే నా వల్ల నా ప్రజలు ఇబ్బంది పడకూడదు, నా వల్ల నా ప్రజలకి ఎలాంటి కష్టం రాకూడదు అని ఆయనకే ఆయనే స్వచ్ఛందంగా మరి బ్రిటిష్ వారికి వెంగిపోతే వాళ్ళు కుట్రతోటి ఆయన్ని కాల్చి చంపడం జరిగింది. ఆయన చెప్పాడు, నేను చనిపోయినా నా ఆశయం చనిపోదు, మరి నాలాంటి వాళ్ళు కొంతమంది కొన్ని వందల మంది కొన్ని వేల మంది పుడతారు, పుట్టిన తర్వాత మీరు ఈ దేశం వెళ్ళిపోవాల్సి వస్తుంది. మరి ఆయన ఆశయం నెరవేరింది. ఈ రోజున మనందరం కూడా మన మహనీయుడి ఓటర్వేదో పత్రిక సెలబ్రేషన్ చాలా ఘనంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ జిల్లాలో గన్నవరం విమానాశ్రయం చుట్టుపక్కల పోలీసులు బందోబస్తు ఉన్న పోలీసు నిర్లక్ష్యం వల్లనే జరిగితే కేసరపల్లి రోడ్డులో 30 మంది పోలీసులు భద్రతా మధ్యలో ఒక కన్స్ట్రక్షన్ లో ఉన్న బిల్డింగ్ పై నుండి బెలూన్స్ వదిలి వెళ్లిపోయారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. విజయవాడకి చెందిన కాంగ్రెస్ నాయకులుగా సమాచారం. అది సక్సెస్.
వంగవీటి మోహనరంగ 75వ జయంతి సందర్భంగా నర్సాపురం పట్టణంలోని మెయిన్ రోడ్లో ఉన్న వంగవీటి మోహనరంగ విగ్రహానికి తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు, కాపు నాయకులు కోటిపల్లి సురేష్, జనసేన సీనియర్ నాయకులు కోటిపల్లి వెంకటేశ్వరరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వైన్ కాలేజీ వద్ద నుండి భారీ మోటార్ సైకిల్ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు మోహన్ రంగ 75వ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో అన్ని చోట్ల ఆయన జయంతిని జరుపుకుంటున్నారని, వంగవీటి మోహన్ రంగ నిజమైన ప్రజానాయకుడని, ఆయన చనిపోయి ఎన్ని సంవత్సరాలైనా తెలుగు వారి యొక్క ప్రతి గుండెలో చిరస్థాయిగా నిలిచిపోయారని, వంగవీటి మోహన్ రంగ అన్ని కులాలకు సంబంధించిన వ్యక్తిగా చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. ఈ కార్యక్రమంలో దాసరి శ్రీనివాస్, ఏఎన్ఎల్ రమేష్, కాపు నాయకులు పాల్గొన్నారు. జయంతి సందర్భంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఒక పండగ వాతావరణంలో ఆయన యొక్క జయంతి వేడుకలు జరుపుకుంటూ ఉన్నారు. ఇవాళ మన వంగపేటి మోహన్ రంగ గారు ఒక ప్రజానాయకుడు, నిజమైన ప్రజానాయకుడు ఎవరు ఉన్నారంటే ఇవాళ ఒక వంగపేటి మోహన్ రంగ గారే. ఇవాళ ఆయన చనిపోయిన సంవత్సరాలు అయినా కానీ మరి ఇంకా వాళ్ళ ప్రతి గుండెల్లోనూ తెలుగు వారి యొక్క ప్రతి గుండెల్లోనూ ఆయన స్థిరస్థాయిగా నిలబడిపోయి ఉన్నారంటే ఆయన ఏ రకంగా పేదల కోసం కష్టపడ్డారు, అన్ని వర్గాల ప్రజల కోసం ఏ రకంగా కష్టపడ్డారు, వాళ్ళ కులం లేదు మతం లేదు అన్ని కులాలకు సంబంధించినటువంటి వ్యక్తి, వాళ్ళ చిరస్థాయిగా కూడా ఆయన ప్రతి గుండెలోనూ కూడా ఇలా చిరస్థాయిగా ఉండిపోతారు. భవిష్యత్తులో కూడా వాళ్ళ రంగగారి యొక్క జయంతి ఉత్సవాలు ఇంకా మరింత ఘనంగా వాళ్ళ చూస్తుంటే కనుక స్వచ్ఛందంగా వాళ్ళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాలు ఏ రకంగా అయితే స్వచ్ఛందంగా దేశవ్యాప్తంగా పెట్టారో వాళ్ళు మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్వచ్ఛందంగా మోహన్ రంగ గారి యొక్క విగ్రహాలు కూడా ఆ రకంగా పెడుతూ ఉన్నారంటే ఆ రకంగా ప్రజాభిమానాన్ని పొందినటువంటి మహనీయుడు, అటువంటి మహనీయుడు యొక్క కార్యక్రమంలో జయంతి కార్యక్రమంలో పాల్గొంటే నిజంగా ఆనందంగా గర్వంగా ఉందని చెప్పి తెలియజేస్తాం. వంగవీటి మోహన్ రంగారావు గారి 75వ వార్షికోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన ఒక కులానికి చెందిన నాయకుడు కాకుండా బడుగు బలహీన వర్గాలకు చెందిన నాయకుడిగా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పాలకొల్లు పట్టణం లయన్స్ కమ్యూనిటీ హాల్లో పాలకొల్లు లయన్స్ క్లబ్ నూతన పాలవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం. పాల్గొన్న మాజీ శాసనసభ్యులు సత్యనారాయణ మూర్తి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగిన అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలలో వర్చువల్ గా విగ్రహావిష్కరణలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ. యలమంచిలిలో స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ విగ్రహాన్ని ఆవిష్కరించిన మండల ఎంపీపీ రావూరి వెంకటరమణ బుజ్జి. ఎన్టీఆర్ జిల్లా గన్నవరం ఎయిర్పోర్ట్ వద్ద జాతీయ రహదారిపై బ్యాక్ బెలూన్తో గో బ్యాక్ మోడీ అంటూ నినాదాలు చేపట్టిన కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు శంకర పద్మశ్రీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.